పాడుతా తీయగా చల్లగా. తర్వాత చిరంజీవిని ఆహ్వానించండి. దానన్న అందరికీ నమస్కారం. నా పేరు టీఆర్ కేవీఎస్ శశాంక్. నేను కటక్ నుంచి వచ్చాను. మా అమ్మగారి పేరు శ్రీ టి ఉమారాణి. మా నాన్నగారి పేరు శ్రీ టిఆర్కే నాగేశ్వరరావు గారు. నేను హిందుస్థానీ సంగీతం పద్మకేసరి హర్మోహన్ కుంటియా గారి దగ్గర నేర్చుకుంటున్నాను. నేను శ్రీ సత్యసాయి స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాను. చాలా సంతోషం ఆయన. జిడ్డు కృష్ణమూర్తి గారిని వినే ఉంటారు మీరు, వినే ఉంటారు మీరు థియోసాఫికల్ అసోసియేషన్ అక్కడ మన మదనపల్లిలో పైన. ఆయన నిజంగా చెప్పినటువంటి వేదాంత పరమైన ధోరణి చాలా ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు. ఆయన తీసేసే వేరే. చిన్నప్పుడు ఇలాగే ఉండేవారు ఆయన. చిన్నతనంలో ఫోటోలు చూస్తే నాకు గుర్తుకొస్తుంది. ఒక ఆ కళ్ళలో ఆ ముక్కులో ఆ తీరులో చూస్తుంటే ఆ కుర్రాళ్ళలో ఒక బ్రైట్నెస్ కనిపించట్లేదు, ఒక తెలుగుదనం కనిపించట్లేదు. చూడండి మీరు, అది ఆనందించే విషయం. అంటే ఎంత చక్కగా ఉందో తెలుగు అబ్బాయి, చక్కగా కళ్ళు విస్ఫారించి చక్కటి మాటలతో వాళ్ళ తల్లిదండ్రులు పరిచయం చేసుకుంటే ఎంత బాగుందో. ఎక్కడున్నారు తల్లిదండ్రులు? ఇక్కడ నమస్కారం, స్వాగతం అమ్మా, స్వాగతం. వారికి కూడా నమస్కారాలు తెలియజేయండి. ఓకే. తను ఎంపిక చేసుకున్న పాట శశాంక్. శశాంక్ అంటే అర్థం తెలుసా? దానికి విత్పత్తి వద్దు. ఇప్పుడు అంత దూరం శశాంక్ అంటే చంద్రుడు అని తెలుసు. సంతోషం. ఓకే, భలే ఉన్నావు, ముద్దొస్తున్నాం చక్కగా. తను ఎంపిక చేసుకున్న పాట దాశరథి గారి రచన, మహదేవన్ గారి సంగీతం, ఘంటసాల గారి గానం. బుద్ధిమంతుడు చిత్రం నుంచి, బుద్ధిమంతుడులా ఉన్నాడు కదా, బుద్ధిమంతుడు సినిమా నుంచి. 1000 వేణువులు మ్రోగే వేళ 1,000 వేణువులు మ్రోగించే నీ గొంతుతో నాన్న, మీరు 1,000,000 చప్పట్లు కొట్టినంత శబ్దం రావాలి. శుభం. But
బిగబెట్టి అంత దమ్ముతో ఎక్కడ కూడా ఫేడ్అవుట్ లేకుండా ఎలా పాడుతున్నావు అసలు? ఒక లైన్ లైన్ మొత్తం ఊపిరి బిగబెట్టుకుని అంత చాలా కష్టం అసలు. ప్రాక్టీస్ చేసావా? ఈ లైన్ తెలుసా అమ్మాయి చెప్పేది? అంతవరకు ఒక్క దమ్ములు పాడుతున్నావు. నాకే అసలు ఆయాసం వస్తుందమ్మో. నీకు తెలుసా అసలు నువ్వు ఒక దమ్ములో పాడావన్నది? అది బాగుంది. ఆ తర్వాత అలా ఎందుకు కట్ చేసేస్తున్నావు? కొంతసేపు ఉండొచ్చు, కానీ అది నేను నువ్వు అలా పాడుతుంటే నేను ఊపిరి బిగబెట్టుకుని చూస్తున్నాను. ఎక్కడ వదిలేస్తా? ఎక్కడన్నా వదిలి తీసుకోవచ్చు. మాస్టర్ అలా పాడలే, మధ్యలో దమ్ము తీసుకున్నారు. నువ్వు ఒక్క దమ్ములో పాడటం మంచిదే, డెఫినెట్గా మంచిదే, కానీ బట్ దమ్ము తీసుకోవచ్చు. నిజంగా నీకు ఇంకా ఇందులో చెప్పడానికి వెళ్ళదు. ఆల్ ద బెస్ట్ తప్పించి. ముందు అమ్మ హమ్మింగ్ ఒక ఆలా పాడావు చూడు, అది పాడతావు ఒకసారి? వేయి వేణువులు యువర్ ఆల్మోస్ట్ దేర్. అది చాలా కష్టం, కింద లోవర్ నోట్ పలకట్లేదు, కానీ భలే అన్నావు, అది ముద్దొస్తున్నావు ముకుందరావు, ఎంత బాగా అన్నావు, అది చాలా బాగుంది. తర్వాత ఏంటంటే అక్కడక్కడ చిన్న చిన్న శృతి, అది మీరు శృతిలో ఫుల్గా పాడినా కూడా బాగోదయ్యా. ఇలా ఇలా చిన్న చిన్న తప్పులు చేస్తేనే బాగుంటుంది, నాకు నచ్చేది అదే. లేకపోతే నువ్వు బాలమురళికి ఇష్టమైపోవు ఒకసారి ఇప్పుడు, అది మీరు పిల్లవాళ్ళగా ఉండడమే బాగుంటుంది నాకు. కాంతల కౌగిళ్ళలో ఎలా అంటున్నావు? కాంతల కౌగిళ్ళలో అది ఏం తెలుసని అంత అనుభవిస్తున్నారా? నాకు తెలియక అడుగుతాను నువ్వు. ఎంత మాడ్యులేషన్తో అంటున్నావు దాన్ని అంత అందంగా. కాంత మహామూత్ ఇంకోసారి అన్న ప్లీజ్ ఇంకోసారి అన్న. కాంతల కౌగిళ్ళలో మధ్య మధ్యలో నవ్వుతున్నాడు చాలా సరదాగా. కొన్ని మాటలు వచ్చినప్పుడు నా వల్ల కాదు నాయన, మామూలుడు కాదు, వామనుడే నువ్వు నిజంగా. తర్వాత ఈ భక్తుని గుండెలో ఖైదీగా నిలవాలని, అక్కడ కూడా ఖైదీగా ఉండని. ఆ లైన్ పాడుతున్నప్పుడు వాడి ఎక్స్ప్రెషన్ చూసారా మీరు? నవ్వుతూ భలే అన్నాడు ఆ మాట, చాలా బాగా అన్నావు అది కూడా. బాగా అనుభవిస్తున్నావు నీ పాటను, జాతి అంతా అనుభవించాలని నేను కోరుకుంటున్నాను. అక్కడక్కడ చిన్న శృతి దోషాలు తప్పించి నీ స్థాయికి మించిన పాటను, ఒక మహానుభావుడు పాడిన పాటని అంత అందంగా ప్రజెంట్ చేసినందుకు ధన్యవాదం. గాడ్ బ్లెస్. ఓకే, లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, చివరి చిరంజీవి. అందరికీ నమస్కారం. నా పేరు బృంద, మా అమ్మగారి పేరు శ్రీమతి వనజ. నేను కర్ణాటక సంగీతం శ్రీ దరూరి రాజసింహాచార్యుల గారి దగ్గర నేర్చుకుంటున్నాను. అలాగే లలిత సంగీతం కె రామాచార్య గారి దగ్గర నేర్చుకుంటున్నాను. నేను 8వ తరగతి నియో రాయల్ హై స్కూల్లో చదువుతున్నాను. నేను మహబూబ్ నగర్ నుంచి వచ్చాను. వనజమ్మ గారు నమస్కారం అమ్మ, స్వాగతం మీకు. నమస్కారం. బృంద ఎంపిక చేసుకున్న పాట సామవేదం షణ్ముఖ శర్మ గారి రచన, ఎస్సి రాజ్కుమార్ సంగీతం, చిత్రగారు పాడిన పాట శుభాకాంక్షలు సినిమా నుంచి ఆనందం ఆనందమాయే. చాలా సంతోషం మనం ఈ కార్యక్రమంలో ఈ సంచికలో చివరి పాటని ఆనందంగా మనం ఆనందంతో సుసంపన్నం చేసుకోబోతున్నాం అన్నమాట. మంచి పాటను ఎంపిక చేసుకున్నందుకు థ్యాంక్స్ అమ్మ. ఒక్క పర్యాయం మళ్ళీ మీ ఆశీస్సులు చిరంజీవికి.
ఈ పాటలో చాలా చోట్ల శృతి బాగా అప్ అండ్ డౌన్స్ బాగా అయింది. ఎస్పెషల్లీ పల్లవి కంటే కూడా చరణం చాలా బాగా పాడు. చరణంకి వచ్చేసరికి ఒక స్టెబిలిటీ వచ్చింది. మళ్ళీ పల్లవి దగ్గరికి వచ్చేసరికి ఏమైంది శృతి? లాస్ట్ పల్లవి అండ్ ఫస్ట్ పల్లవి కూడా నానని కొంచెం బాగా పాడు ఉంటే బాగుండదు, బట్ ఓవరాల్గా ఎక్సలెంట్. నువ్వు పాడుతున్నప్పుడు ఆ పై స్థాయి కూడా అసలు ఆ కష్టం తెలియకుండా చాలా అందంగా అన్నావు, ఆ స్థాయిని బాగా నిలబెట్టావు. అది అది ముఖ్యమైన విషయం. రెండు మూడు చోట్ల శృతి, అది దానికి కారణం ఏంటంటే శక్తి చాలకపోవడం వల్లే. అది అక్కడికి వచ్చేసరికి కొంచెం ఊపిరి చాలకపోవడం వల్ల నవ్వుల పువ్వుల మాలతో, అది కూడా లాస్ట్ లైనే కదా చరణంతో, ఆ నవ్వుల మాలతో ఆ షడ్జం అని చూసుకో. బట్ అదర్వైజ్ ముందు పాట వినడానికి చూడడానికి కూడా అందంగా చందంగా ఉంది నువ్వు పాడుతుంటే. మీరందరూ కలిసి ఇవాళ మా కార్యక్రమానికి వన్నె తెచ్చినందుకు వీళ్ళందరికీ మనం మన శుభాకాంక్షలు ఆశీస్సులు అందజేద్దాం.